ఫ్రెండ్స్, మనం ఈరోజు పక్క ఊరికి వచ్చాం. ఆల్రెడీ మీకు ఈ వీడియోస్ చాలా పెట్టున్నాం, శారీస్ వీడియోస్. సో వాళ్ళింటికి వచ్చాం. ఇప్పుడు ఏదో ప్రింట్లు వేసే వాళ్ళు వచ్చినారంటే వాళ్ళు ఎలా వేస్తారు అది చూద్దామని వచ్చాను. దానికంటే ముందు మనం వాళ్ళ లోపల ఉన్న శారీస్ ఏంటో కొద్దిగా చూసేసి వాళ్ళతో మాట్లాడిద్దాం. తర్వాత శారీస్ అవి ఏమన్నా మీకు కావాలంటే లాస్ట్లో నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. సో మనం వన్ బై వన్ చూసేస్తూ తర్వాత శారీస్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాని గురించి కొద్దిసేపు వాళ్ళ చేత మాట్లాడేద్దాం. చూసారా ఈ విధంగా అనమాట. ఇవి ఆల్రెడీ మీరు ముందు వీడియోస్లో కూడా చూసుంటారు కొన్ని శారీస్ కూడా. తర్వాత లాస్ట్లో మనం వాళ్ళు ఎలా వేస్తున్నారు, ఆ బ్లాక్స్ ఏంటి అవి కూడా మళ్ళీ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చీరలు చూపిస్తూ ఉన్నాను కదా, ఆల్రెడీ చాలా వీడియోలు పెట్టాను కదా. ఈరోజు జస్ట్ వీళ్ళు ఎలా చేస్తున్నారు చూడడానికి వచ్చాను. కాకపోతే నాకు ఇక్కడ డిఫరెంట్ గా కనిపించాయి ఆరగంజా కలర్ కాంబినేషన్. ఇదైతే నాకు భలే నచ్చేసింది. మళ్ళీ మీకు లాస్ట్ లో ఇది కట్టుకొని చూపించాలనిపిస్తుంది. ఇది కట్టుకొని చూపిస్తారు ఇది ఎలా ఉందని. తర్వాత ఇదేం చెప్పారక, ఆర్గంజా చెక్స్. ఇదేంటంటే జస్ట్ నేను నిన్న కార్తీక దీపం సీరియల్ లో కూడా చూసాను. జస్ట్ ఇది ఒక ప్లెయిన్ చీర కి ఇలాంటి బ్లౌజెస్ కలర్ ప్లెయిన్ కలర్ వేసి దానికి సెట్ చేసేది జాకెట్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి మోడల్ జాకెట్ ప్రింట్ లేని లేకుండా ఇలాగ కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఆరగంజాలోనే ఒక ప్లెయిన్ శారీ కూడా వేశారు. ఒకవేళ మీకు ఎవరికైనా ప్లెయిన్ శారీస్ కానీ కావాలంటే ఒకవేళ మీకు కలర్స్ చెప్తే కూడా ఆ కలర్ ఈ మెటీరియల్ మీద వేస్తారు. నేనైతే ఫస్ట్ గుచ్చుకుంటుంది అనుకుంటున్నాను కానీ కానీ చాలా సాఫ్ట్ గా ఉంది. ఇదే సేమ్ మెటీరియల్ తీర్చి చందేరి మీద కూడా వేస్తారు. ఇది అయితే కాటనే కదా, చందేరి కాటన్ చందేరి అంటే మామూలుగా దాని కాటన్ అంటే చందేరి అంటే జ్యూట్ లాగా ఉంటది అన్నమాట, కొంచెం మెత్తగా. ఇది కూడా చందేరి కూడా కలర్ కాంబినేషన్ ఇలా ఇలా వేసినవి చాలా బాగా అనిపించాయి. తర్వాత మీరు ఆల్రెడీ యాజ్ యూజువల్ మీరు ముందు వీడియోస్ లో చూసారు ఇలా కలర్ కాంబినేషన్స్ కానీ ఇలా డ్రెస్సులు కానీ, అందువల్ల నేను ఇవి ఎంత చూపించట్లేదు. మీరు ముందు ఛానల్ ముందు వీడియోస్ లో చూసారు కాబట్టి ఇలా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మీకు తీసి ఓపెన్ చేస్తేనే మీకు అర్థం అవుతాయి. జస్ట్ ఊరికే చూపిస్తాను. కావాలంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అమ్మాయి నెంబర్ ఇస్తాను, ఆ క్లిప్స్ మీరు అమ్మాయి మీకు నేరుగా పంపిస్తుంది. నాకైతే ఈ మెటీరియల్ అయితే బాగా నచ్చాయి. తర్వాత ప్లెయిన్ ఇలా ఆరగంజ మెటీరియల్, తర్వాత చెల్లూరు సిల్క్ అది చందేరి, ఇది ఆర్గంజా, ఇది చందేరి ఆర్గంజ వచ్చి ఇలా ప్లెయిన్ గా తీసుకొచ్చి దీని మీద ప్రింట్ కలర్ వేస్తారు. ఒకవేళ మీరు ఎక్కువగా బల్క్ ఆర్డర్ ఇచ్చామనుకైతే మీ కలర్ కాంబినేషన్ కనుక మీరు చెప్పినట్లయితే ఆ కలర్ కాంబినేషన్స్ కూడా వీళ్ళు ప్రింట్ చేసిస్తారు. మీరు గన కలర్ కాంబినేషన్ పంపిస్తే వీళ్ళకి ఎలాంటి కలర్ కాంబినేషన్స్ అని చెప్పి ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంటే మెటీరియల్ కూడా 100% గ్యారంటీ ఉంటది. ఉప్పాడ పట్టు, ఇది వచ్చి టిష్యూ కోట అంట. దీనిలో మనం ఇలాగ కూడా కట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏదైనా ప్రింట్లు కూడా వేసుకోవచ్చు. ఇంకేదైనా కలర్ మల్టీ కలర్ గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ప్రింటింగ్ అంతా మన చేతుల పని కాబట్టి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొంతమందికి ఏదైనా ఐడియా ఉంటది కదా, వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ బల్క్ గా తీసుకుని వాళ్ళకి ఏదైనా ఐడియా ఉన్నా కూడా అలాగ కూడా చేసేస్తారు అనమాట. ఈ మెటీరియల్ మీద ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మెటీరియల్ చూపిస్తుంది. ఇది వచ్చి ఆర్గంజా, ఇదైతే తేలిగ్గా ఉంది, కంఫర్ట్ గా కూడా ఉంటది. ఇలాంటి చీరలు నేనే కట్టుకోవచ్చు. కొన్నిసార్లు మనం శారీస్ కట్టుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇప్పేద్దామా అనిపిస్తుంది, ఎందుకంటే వెయిట్ అయినా ఉంటాయి లేదంటే మనకు కంఫర్ట్ లేకుండా గుచ్చుకుంటూ ఉంటాయి కదా. అలా ఇప్పుడు వీళ్ళు చూపించిన చీరల్లో ఇది కొంచెం బరగ్గా అనిపిస్తుంది. మిగతా అన్ని కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. ఇది వచ్చి పట్టు, ఇది ఉప్పాడ పట్టు అంట. దీని మీద కూడా మనం ఇందాక చూపించినట్టు కలర్ కాంబినేషన్స్ గానీ డిఫరెంట్ ప్రింట్స్ గానీ నేను మళ్ళీ ఆ వీడియో లాస్ట్ లో యాడ్ చేస్తాను. బ్లాక్స్ వీడియో కొత్త బ్లాక్స్ తెచ్చినారు, ఆ బ్లాక్స్ ఏదైనా సరే మనం కలర్ కాంబినేషన్ చెప్పినట్లయితే అవి కూడా ప్రింట్ చేసిస్తారు. కానీ ఒక్క శారీ అంటే కష్టం గానీ ఏదైనా కొంచెం బల్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడైతే అలా కూడా మనం అవకాశం ఉంది. మన ఇష్ట ప్రకారం మనం ప్రింట్ చేసుకునేందుకు మస్లిన్, ఇదేదో మస్లిన్ అంట. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, సాఫ్ట్ గా ఉంది, అట్ ద సేమ్ టైమ్ తేలిగ్గా కూడా ఉంది. అదే కదా మనకు కావాల్సింది. సో అలాగా ఉంది, ఇది కూడా అంతే. అన్ని మొత్తం వీళ్ళు ప్లెయిన్ గా ఇలా తెచ్చేసి వీళ్ళ ఏమంటారు వీళ్ళ ప్రతిభను ఉపయోగించి కలర్ కాంబినేషన్స్ బ్లాక్స్ ఎలా ఉంటే సూట్ అవుతాయి అవన్నీ కూడా ఇట్లా చేయడం జరుగుతుంది. చెన్నూరు సిల్క్ ఇది వచ్చి చెన్నూరు సిల్క్స్ అంట. ఇది కూడా అన్ని తెల్ల పంచలే,
ఇది చెందేరి అని ఇట్లా చూస్తే ఏం అర్థం అవుతాయి. ఆర్గంజాకి ఇది చెక్స్, దీనికి కలర్ వేసి మామూలుగా ఇట్లా జాకెట్ ఇదిగా ఇట్లా జాకెట్లు కానీ ఇద్దరు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ప్లెయిన్ చూసాం కదా, ఈ విధంగా దాన్ని మనం ఏం కలర్ కావాలంటే ఆ కలర్ మనకి ఇష్టమైన కలర్ కూడా కాంబినేషన్ చేయించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది డిజైనర్ డిజైనర్ అంటారు కదా, ఇప్పుడు మీ ఓన్ డిజైన్స్ తో కూడా మీరు చెప్పినట్లయితే ఎలాంటి బ్లాక్స్ కావాలి, ఎలాంటి ప్రింట్లు కావాలి అని చెప్పి ఏదైనా బల్క్ క్వాంటిటీ ఉంటే కనుక అలాగ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. నేను బ్లాక్లు మొత్తం షూట్ చేయలేకపోయినాను, కొన్ని బ్లాక్స్ ఒక ఆల్మోస్ట్ ఒక 20 బ్లాక్స్ దాకా మీకు చూపించాను. అలా ఇంకా ఉన్నాయి బ్లాక్స్ వీళ్ళ దగ్గర, అవి ఒకవేళ అలా ఎవరికైనా ఐడియా ఉంటే కూడా ఆ బ్లాగ్స్ కూడా నేను షూట్ చేసి పెట్టమంటాను, మీరు ఆ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే అక్కతో మాట్లాడదాం విలేజ్ లో ఎలా డెవలప్ అయ్యిందని చెప్పి, అది కూడా వాళ్ళ మాటల్లో నిందాం. చెప్పక నువ్వు ఎట్లా స్టార్ట్ అయ్యావు? ఫస్ట్ నేను 94లో కొంచెం పెట్టుబడి పెట్టుకునే హెయిర్ స్టైల్ నేను బయట విజయవాడ హైదరాబాద్ అక్కడి నుంచి తీసుకొని వచ్చి తర్వాత బెనారస్ కలకట్టా పోయి తీసుకొని వచ్చి వాటిని రీటైల్ గా అమ్మేదాన్ని నాకు అట్లా. సో వాళ్ళ అమ్మాయి తిడతా ఉంది, ఏందమ్మా అలా చెప్తావు కరెక్ట్ గా చెప్పని, కానీ వాళ్ళ వ్యవహారిక భాషలో వింటేనే ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఎలా చెప్తారో అలానే అయినండి. సో వాళ్ళ అమ్మాయి మాటకు నేను ఒప్పుకున్నాను, ఎలా చెప్తావు అట్లా చెప్పాలి. ఆ తర్వాత అక్కడి నుంచి నేను అక్కడే తీసుకొని వచ్చి దానికి నేను వాళ్ళు 4 రూపాయలు పెట్టుకుని మళ్ళీ నేను దానికి 10 రూపాయలు పెట్టుకొని కస్టమర్ చేతిలో పోయేసరికి ఇంచుమించు దానికి డబల్ అవుతా ఉంది. ఇట్లా కాదు, మనము రా మెటీరియల్ తీసుకొని వచ్చి అది అని మనం చేస్తే అందరికన్నా కూడా ఒక 10 రూపాయలు తక్కువగా ఇచ్చినాం అనుకోండి, నాకు తృప్తిగా ఉంటది, కొనే వాళ్ళకి సంతృప్తిగా ఉంటది. అందుకని చెప్పి అనే హెస్సని నేను 11 నుంచి నేను ఈ యూనిట్ పెట్టుకునేసి నా పరిధిలో నేను నాకు ఇష్టం వచ్చినట్టు నా మనసుకు నచ్చినట్టు అవతల వాళ్ళకి ఈ నచ్చుతాయి అని చెప్పి అనే హెస్సని అనిపించినట్టు, అంటే నాకు కాకుండా నా మనసుకు కాకుండా కొనే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ అభిరుచిని బట్టి అందరికి మనకు తెలియకపోయినా ఇగో ఇట్లుంటది అంటే నలగని నేను చూస్తున్నాను కాబట్టి ఆ కలర్స్ ఆ డిజైన్స్ అవి మనసుకు నచ్చినాటివి కంటికి ఇంపోయినాటివి అట్లా నేను సెట్ చేసేసి ఇట్లా ఇంప్రూవ్ చేస్తా ఉన్నాను. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఎందుకంటే విలేజ్ లో టాలెంట్ అలాగే మరుగున పడిపోతుంది, ఎప్పుడు కూడా సిటీస్ లో ఉన్న వాళ్ళే డెవలప్ అవుతూ ఉంటారు. ఎందుకంటే విలేజ్ లో అవకాశాలు లేక సపోర్ట్ లేక డబ్బులు లేక కొంతమంది వాళ్ళ టాలెంట్ ని బయటకు రాకుండా పోతుంది. సో ఈ అక్క ధైర్యం చేసి ఏదో అప్పో ఎప్పో అంటూ ధైర్యం చేసి స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఇప్పుడు లాస్ అయితే ఉంది, లాస్ అంటే దీని వల్ల వచ్చిన లాస్ కాదు వేరే ప్రాబ్లమ్స్ వల్ల, కానీ ఇప్పుడు మన వ్యూవర్స్ కొంతమంది సపోర్ట్ తర్వాత న్యూస్ పేపర్లో వేశారు వీళ్ళ గురించి, దానివల్ల సపోర్ట్తో ఇప్పుడు బిజినెస్ అయితే బాగా జరుగుతుంది. ఈ వీళ్ళ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలని వీళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ జస్ట్ ఈ వీడియో మీకు ఈ విలేజ్ లో టాలెంట్ ని మెయిన్ బేస్ చేసి అంటే విలేజ్ లో కూడా ఎదగలుగుతారు వాళ్ళ అంటే బిజినెస్ పరంగా మగవాళ్ళు ఎదిగేది వేరే ఆడవాళ్ళు కూడా చేయగలుగుతారు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. కాకపోతే మనీ సపోర్ట్ గా ఉంటే ఇంకా ఎక్కడికో వెళ్ళుంటుందేమో అనిపిస్తుంది, ఈ టైంలో వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉంటే ఇంకా బాగా డెవలప్ అయి ఉంటారేమో అని. కానీ కొంచెం లేట్ అవుతుందేమో, అంటే డబ్బులుంటే ఒక 1 ఇయర్లో ఎదిగేవాళ్ళు, కొంచెం డబ్బులు అట్లా అంటే ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లో అదే రొటేషన్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, డబ్బులు లేదు, అలాంటి పొజిషన్ లో ఉన్నారు వీళ్ళు. కానీ షార్ట్ టైంలో నా మనసు కనిపించింది ఏంటంటే వీళ్ళు నాకు తెలిసి ఒక 1 ఇయర్లో సో మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు టైం తీసుకోవాలేమంటే వీళ్ళు టైం తీసుకోవాలేమో ఆ పొజిషన్ లో రావాలని అనుకుంటున్నాను. ఒకసారి ఎందుకు నాకు ఈ సారీ భలే నచ్చింది, ఈ సారీ మీకు కట్టుకొని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా ఆర్గంజా సారీ అని, ఈ కలర్ కాంబినేషన్ ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి కలర్ కాంబినేషన్ ఎక్కువ వేసి చేయమని చెప్పాను. ఒకవేళ కావాలంటే మ్యాచింగ్ బ్లౌజ్ కూడా మోస్ట్లీ ఇది కలర్ కి మ్యాచ్ అయింది అనుకుంటా. లాస్ట్ టైం కూడా ఇలాంటి సారీ కట్టుకున్నప్పుడు నా బ్లౌజ్ కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. ఇది ఈ కలర్ దీనిలో డిజైనర్ పీస్ గా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిందా, నాకు బాగా సూట్ అయిందా లేదా చెప్పండి. తర్వాత ఇది కూడా మంచి బ్లౌజ్ గా నేసినట్లయితే ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది.
ఇవి ఎక్కువ వేయమని చెప్పాను, ఎందుకంటే చాలా ఒక రిచ్ లుక్ అనేది వస్తుంది ఈ శారీని చూసినప్పుడు, చాలా తేలిగ్ కానీ చాలా కంఫర్ట్ గా కూడా ఉంది అనమాట. సో మీకు నాకు తెలిసి ఇది ఇది బాగా నచ్చుతుంది అనుకుంటా. ఈ కలర్ కాంబినేషన్ కాదు మెయిన్ క్లాత్, ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది. దీనికంటే కూడా కృష్ణ గులుగు ఉంటుంది, అది దానిలో ఉంది చూసావా, దీనిలో ఉంది కదా ఈ బ్లూ, ఇది కదైతే దీనికి బాగా మ్యాచ్ అవుద్ది. చెప్పాను కదా ఇది ప్రింటింగ్ వేసే డిజైన్స్ అనమాట. ఈ విధంగా బ్లాక్స్ లాగా ఉంటాయి, వీటిని అలానే కలర్ లో డిప్ చేసి అద్దుతూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని అంటే రొటీన్ గా అవే అవే వేయకుండా అప్పుడప్పుడు వీళ్ళు కొత్త కొత్తవి కూడా కొంటూ ఉంటారు. సో ఈ రోజు ఉన్న కొత్త బ్లాక్స్ ఇవి అన్నమాట. వీటిని ముందుగా ఆయిల్ లో కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ప్రింట్ కి రెడీ అవుతాయంట. ఇక్కడ కొన్ని జింకలు, తర్వాత ముగ్గుల్లాగా, తర్వాత అంబ్రెల్లా లాగా, ఏనుగులు, ఇంకా రకరకాలుగా ఉన్నాయన్నమాట. చూసారా ఈ విధంగా అంబానీ ఏనుగు, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని పువ్వులు అలా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము డిఫరెంట్గా మన ఇష్టం వచ్చినట్లు ఏదైనా కలర్ కాంబినేషన్స్ తీసుకోను, లేకపోతే అన్ని మిక్స్ చేసో, ఎలా అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఈ కొత్తగా కొన్న బ్లాక్స్. వీళ్ళు శారీస్ తీసుకురావడం ఈ విధంగా వైట్ క్లాత్ లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెటీరియల్ తీసుకొస్తారు. అంటే మనం ఇందాక చూసినట్లు ఆర్గంజా అని, తర్వాత జూట్ అని, ఇలా రకరకాల సిల్క్ మెటీరియల్ కానీ అంటే పట్టు కానీ ఏదైనా సరే ఈ విధంగా మనకు బల్క్ క్వాంటిటీలో వచ్చేసిన తర్వాత అది రన్నింగ్ లో వస్తుంది మెటీరియల్. వీళ్ళు చింపడం కూడా డిఫరెంట్గా చెప్పుతున్నారు, కానీ మనమైతే మనం అలా చేయలేం కానీ వాళ్ళు ఏదో డిఫరెంట్గా చెప్తున్నారు. అది కూడా ఎలా చేస్తున్నారు చూడండి, ఇలా చెయ్యి ఇలా పెట్టుకుని చూసారా ఇలా అనేస్తే వచ్చేస్తుంది అనమాట. నేను అదే అడిగాను, అదేంటి చింపితేనే చినిగిపోతుంది శారీలు గట్టిగా ఉంటాయా అని. అప్పుడు అక్కడ అలా మెటీరియల్ చింపుతున్నాయని అన్నారు. మేడం మీరు చింపి చూడండి చూద్దాం అంటున్నారు. సో అదేదో టెక్నిక్ ఉపయోగిస్తున్నారు, నేను చింపితే అయితే కనీసం కొంచెం కూడా చినగలేదు అది, వాళ్ళు ఏదో డిఫరెంట్గా చింపుతున్నారు అనమాట. ఈ విధంగా మనకు శారీకి ఎంత కావాలో అంత మాత్రం చింపేసుకొని వాళ్ళు శారీస్గా ఫస్ట్ డివైడ్ చేసుకుంటున్నారు. ఇది మొత్తం యూనిట్ ఈ విధంగా ఉంది, చిన్న గుడిసెలాగా వేసుకుని అందులోనే చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇది ముందు పశువుల కొట్టం అనమాట, పశువులు కట్టేసే ప్లేస్ని వీళ్ళు ఈ విధంగా వాడుకుంటున్నారు. ఇక్కడ చూసారా అన్నీ కూడా మొత్తం మూటలు మూటలుగా తెచ్చేసి దాన్ని ఈ విధంగా ప్రింట్ చేసి శారీస్ రెడీ చేసేస్తారనమాట. తర్వాత కలరింగ్ కూడా నేను ట్రై చేశాను షూట్ చేద్దామని, కానీ నేను ఉన్న టైంలో వాళ్ళు జస్ట్ కలర్ మాత్రం మిక్సింగ్ మాత్రం చూసాం, కానీ ప్రింట్ చేసేది ఇంకా చేయలేదు వాళ్ళు. ఇప్పుడు గ్రీన్ కలర్ ఏదో వేస్తున్నట్టున్నారు. చూసారా ఈ విధంగా బాండెల్లో వాటర్ పోసి ఆ కలర్ ఏదో మిక్స్ చేసి అందులో ఏమేమో కెమికల్స్ కలుపుతున్నారు, ఏదో సోడియం పెరాక్స్ ఏదేదో సంథింగ్ చెప్పారు, నాకైతే కరెక్ట్గా తెలియకుండా చెప్పడం ఎందుకు. ఇప్పుడు కలర్ కొంచెం మిక్స్ చేసినప్పుడు ఈ విధంగా మిక్స్ చేసే ప్రాసెస్లోనే కలర్ అనేది ఫేడ్ అవ్వకుండా ఉంటుందంట. సో చూసారు కదా ఆ బాండెల్లోనే ముంచి లేపుతున్నారన్నమాట. మనం ఇందాక చూసిన వైట్ శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కెమికల్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఆ కలర్ అనేది గట్టిగా పట్టుకుంటుందంట, తొందరగా పోదు. ఇక్కడ చూసారా ఇక్కడ రెడ్ కలర్ అన్ని వేసేస్తున్నారు, తర్వాత అంచుకి ఏ కలర్ కావాలో అది మళ్ళీ వేసుకుంటారు. ఇవన్నీ కలర్స్ చూసారా, ఈ కలర్ కాంబినేషన్స్ ఏం కావాలంటే ఆ కలర్స్ తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ కలర్స్ వేసేసిన తర్వాత ఇక్కడ ఆరు బయట ఎండలో ఆరు వేస్తున్నారు. ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఇందులో మనం ఏం కావాలంటే ఆ ప్రింట్లు వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా ఉంచుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా ఈ విధంగా డ్రై చేసేస్తున్నారు. ఈ విధంగా డ్రై చేసిన తర్వాత ప్రింట్లు వేసి తర్వాత వాటికి రూలింగ్ ఇస్తే మనకు శారీ మొత్తం రెడీ అయిపోతుంది. ఇలా నాకెందుకు మొత్తం గజగజా ప్రింట్స్ కంటే కూడా ఈ విధంగా ప్లెయిన్గా ప్రింట్లు వేసుకుంటే మనం ఏదైనా ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనిపించింది. లేదంటే ఇక్కడ ఉన్న డిజైన్స్లో ఏదో ఒకటి మనకి ఇష్టం వచ్చినట్లు మనం ప్రింట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అదే నేను ఏదో ఒక బ్లాగ్ చూసి ఇది బాగుంది కదా, ఈ రెండు కలర్ కాంబినేషన్ బాగుంది కదా అంటే, అక్క మీకు కావాలంటే చెప్పండి, మీరు కలర్ కూడా చెప్పండి, మేము అలానే ప్రింట్ చేసి ఇస్తామని చెప్పారు. అయినా నాకు ఇప్పుడు
అంత అవసరం లేదు, తర్వాత చూద్దామని చెప్పి వచ్చేసాను. చూసారు కదా ఈ విధంగా కలర్స్ అన్నమాట ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది పల్లెటూరులో చేస్తున్న ఒక బిజినెస్ అన్నమాట. దీనిని చాలామంది ఆదర్శంగా తీసుకుని మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ పర్వాలేదు, మేము ఏదో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాగా కూడా మీరు చేసుకోవచ్చు. చూసారు కదా దీని వెనక ఎంత కష్టం ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ శారీస్ కానీ దీని గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, నన్ను కాదు ఈ నెంబర్స్లోనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.